Welcome to Amigos IAS Academy. So, industries part 1 already manam chusam. This session lo part 2 anedi chuddamu. So, munduga aso already vaatalu enti, parishramika rangamloni uparangallo vaatalu enti, vruddhi enti, udyogala kalpana enti ivi chusam. So, idilo parishramika abhivruddhiki chestunna karyakramalu Telangana rashtram. ఈ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో మీకు ఇది పేపర్ వన్లో ఉండే పాలసీస్ అండ్ స్కీమ్స్ ఉన్నాయి కదా విధానాలు పథకాలు అందులో కూడా ఉపయోగపడుతుంది సో టీఎస్ ఐపాస్ సో 2014లో అమల్లోకి వచ్చింది మరి టీఎస్ ఐపాస్ పూర్తి రూపం ఏంటంటే తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ సింపుల్గా చెప్పాలి అని అంటే మీరు ఏదైనా వ్యాపారం చేయాలంటే అప్లికేషన్ పెట్టుకోండి ఇన్ని రోజుల్లోగా అనుమతిస్తాం అనుమతి రాలేదు ప్రారంభించుకోవచ్చు అది అనుమతి వచ్చినట్టుగానే భావించాలి సెల్ఫ్ సర్టిఫికేషన్ ఉంటుంది సో మరి ఓకే ఎన్ని రోజులు అంటే 30 రోజులు అనమాట 30 రోజుల్లో సో 30 రోజుల్లో నేను మీకు అనుమతి తప్పనిసరిగా ఇస్తాను నేను ఇవ్వకపోతే ఇచ్చినట్టుగానే భావించి పెట్టుకోండి అని చెప్పి విధానంలో ఒక డైనమిజాన్ని తీసుకొని వచ్చినారనమాట రైట్ సో దీనివల్ల ఏం జరుగుతుంది అవినీతి తగ్గుతుంది పారదర్శకత పెరుగుతుంది పారిశ్రామిక వర్గాలను అట్రాక్ట్ చేసుకోవడం జరుగుతుంది అంటే పారిశ్రామిక వర్గాలు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటుంది సో పెట్టుబడిదారులు వచ్చి పెట్టుబడి పెట్టినప్పుడు ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి సో వస్తు సేవల ఉత్పత్తి పెరుగుతుంది ఫలితంగా జిఎస్డిపి పెరుగుతుంది సో ఈ విధానాన్ని విశ్లేషించండి అని చెప్పి మనకు మెయిన్స్లో క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ విధంగా మనం రాసుకుంటూ వెళ్ళాలి రైట్ అండ్ 30 రోజుల వ్యవధిలో అనుమతిస్తామని చెప్తున్నాడు అనమాట రైట్ మరి ఇక్కడ నంబర్ ఆఫ్ అప్రూవల్స్ గివెన్ అండర్ టీఎస్ఐ పాస్ మనకు గ్రూప్ 1 మెయిన్స్లో టీఎస్ పారిశ్రామిక విధానాలను పరిశీలించండి అన్నప్పుడు టీఎస్ఐ పాస్ ఇది 30 రోజుల్లో వస్తాను రాస్తే సరిపోదు దాది రాయడంతో పాటు మరి ఏ విధమైన పురోగతి వచ్చింది అని చెప్పాలి అయితే ప్రతి సంవత్సరం డేటా వేసుకుంటూ వెళ్ళాలంటే అక్కర్లా 2014-15లో కేవలం 174 సంస్థలకు అనుమతిస్తే రైట్ 2022 అప్ టు జనవరి 2020 వరకు అప్డేట్ చేశారు 2518 సో ఇన్ని పరిశ్రమలకు టీఎస్ఐ పాస్లో భాగంగా అనుమతిచ్చినారు సో చూడండి మొత్తం అన్నీ యాడ్ చేయండి యాడ్ చేసి ఇన్ని సంస్థలు టీఎస్ఐ పాస్లో భాగంగా లైక్ అనుమతులను పొందినాయని చెప్పి రాయొచ్చు మరి గరిష్టంగా ఏ సంవత్సరం పొందినాయి 2021-22 సంవత్సరంలో 4116 ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా ఫోకస్ చేస్తారు టీఎస్ఐ పాస్లో భాగంగా 2015-2023 మధ్య ఏ సంవత్సరంలో ఎక్కువ స్థాయిలో అనుమతులు వచ్చినాయి సో 2021-22లో 4116 అనుమతులు అనేవి వచ్చినాయి అతి తక్కువగా ఏ సంవత్సరం వచ్చినాయి 2014-15 174 సో పాలసీ అప్పుడప్పుడే డిక్లేర్ చేసినారు కాబట్టి సో ఎన్ని రోజులు అనుమతిస్తారు 30 రోజులు అనుమతిస్తారు సో ఈ విధంగా ఇది పురోగతి అనేది వస్తుంది సో ప్రతి సంవత్సరం పెరిగింది చూడండి 1501703 2806 3036 3431 4116 ఇక్కడ తగ్గినాయి సో ఇక్కడ లాక్డౌన్ ప్రభావం కూడా ఉన్నది మనకు సో కాబట్టి ఆ అంశాలను ప్రస్తావించాలి సో మెయిన్స్లో ఎట్లా రాస్తాము టీఎస్ఐ పాస్ వల్ల ఇన్ని అన్నీ యాడ్ చేసుకొని ఇన్ని పరిశ్రమలు వచ్చినాయి మెల్లిగా పురోగమనం చెందుతూ వచ్చింది కాబట్టి ఈ విధానం సత్ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు అని చెప్పి చెప్పొచ్చు రైట్ అండ్ మరి ఈ అనుమతుల ద్వారా మొత్తము ఎన్ని ప్రతిపాదన అంటే 22,110 సో వాడే ఇచ్చిన నంబరు సో ఇవన్నీ కలిపితే ఎంత వస్తుందంటే 22,110 ఇచ్చినారు కాబట్టి ప్రాబ్లం లేదు మరి మొత్తం ఎన్ని సంస్థలు పెట్టిన పెట్టుబడి ఏంటంటే 253,575 సో ఇప్పుడు చెప్తున్నాను చూడండి రైట్ ఎగ్జాక్ట్గా మనం గ్రూప్ 1 మెయిన్స్లో వస్తే ఇంట్రడక్షన్లో ఈ విధంగా ప్రస్తావించవచ్చు టీఎస్ఐ పాస్ గురించి రాయండి లేదా అన్ని విధానాల గురించి రాయండి అన్నప్పుడు మనం ఏదో టీఎస్ఐ పాస్ ఇట్లా చేశారని రాయకుండా టీఎస్ఐ పాస్ సుమారుగా 22,110 సంస్థల ద్వారా ఇంతమేర పెట్టుబడులు ప్రవహించినాయి సో మరి 17.26 లక్షల మందికి ఉపాధి కల్పించింది ఈ విధానమే టీఎస్ఐ పాస్ అని చెప్పి మనం రాస్తే సరిపోతుంది సో అలా ఎఫెక్టివ్గా మనము రాయగలగాలి అండ్ నెక్స్ట్ 2015-16 మధ్య నుంచి 2022-23 మధ్య టీఎస్ఐ పాస్ ఆమోదాల సంఖ్య సిఏజీఆర్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సంవత్సరం ఎంత పెరుగుతూ వచ్చినాయంటే 7.4% మేర పెరుగుతూ వచ్చినాయి సో ఆబ్జెక్టివ్ టైప్లో ఏ డేటా అయినా అడగచ్చు డిస్క్రిప్టివ్ అప్పుడు ఈ డేటాని ఎంత సమర్థంగా నువ్వు లైక్ ఎక్స్ప్రెస్ చేస్తావు అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది మనకు వచ్చే మార్కులు రైట్ అండ్ మరి ఇక్కడ మళ్ళీకి ఏంటి టోటల్ అప్రూవల్స్ అండర్ టీఎస్ఐ పాస్ బై ఇండస్ట్రీ సైజ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ సో ఇండస్ట్రీ వైజ్గా మనకు ఎన్నెన్ని ఉన్నాయని చెప్పి సో చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి షేర్ ఆఫ్ అప్రూవల్స్ అన్నమాట
మైక్రో ఎంటర్ప్రైజెస్ 6.54 మనకి అనుమతి టీఎస్ఐ పాస్లో భాగంగా అనుమతులు పొందిన వాటిల్లో ఈ మైక్రో ఎంటర్ప్రైజెస్ 65.4 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చిన్నవి 27.9 ఉన్నాయి, మీడియం వచ్చేసి మనకు 2.7 ఉన్నాయి, లార్జ్ వచ్చేసి 3.0, మెగా వచ్చేసి 1.0 ఉన్నాయి. ఓకే 1.0 ఉన్నాయి. సో ఇక్కడ ఓకే మరొక ఇంపార్టెంట్ అంశం మొత్తం అన్నీ చెప్పినాక చెప్తాను. షేర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే, ఓకే షేర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడిని తీసుకుంటే సూక్ష్మ సంస్థలు 3.2 అండ్ చిన్న సంస్థలు 10.4, మధ్య తరహా సంస్థలు 7.3 అండ్ మనకు మీడియం ఎంటర్ప్రైజెస్ లార్జ్ ఎంటర్ప్రైజెస్ 19.9, మెగా ఎంటర్ప్రైజెస్ 59.3. సో ఇక్కడ చూడండి, 1% మాత్రమే అప్రూవల్స్ వచ్చినాయి దేనికి, మెగా ఇంట్రెస్ట్ అతిపెద్ద వ్యవస్థలకు, కానీ వాటి ఇన్వెస్ట్మెంట్ 15.3% ఉన్నది. సో ఆ విధంగా మనం రైట్ ఎందుకు మెగా ఎంటర్ప్రైజెస్ను తెలంగాణలో అనుమతించాలి అన్నప్పుడు సపోర్టివ్గా రాయాలి. కేవలం 1% అనుమతులు పొందిన ఈ మెగా ఎంటర్ప్రైజెస్ పెట్టిన పెట్టుబడి 15.3% అని చెప్పి చెప్పాలి, రైట్? సో మరి షేర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ చూస్తే ఈ మూడు చూడండి, మైక్రో సూక్ష్మ, స్మాల్ చిన్న, లఘు అంటారు దీన్ని, మధ్య తరహా 17-21, రైట్? మొత్తం ఎంత వస్తుంది? సుమారుగా 21-31-41 మనకు మూడు తీసేయాలి కదా, లైక్ 38 + 8 = 46. సో సుమారుగా 46% అటు ఇటుగా ఉండొచ్చు, మీరు యాడ్ చేయండి. సుమారుగా 46% ఉద్యోగాలను కల్పిస్తున్న వ్యవస్థ ఎంఎస్ఎంఈ. తెలంగాణలో ఎంఎస్ఎంఈ ప్రాధాన్యాన్ని వివరించండి అని అంటే, సో ఇక్కడ చూడండి షేర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, సో 10 + 17 = 20, సుమారుగా మొత్తం పారిశ్రామిక రంగం పెట్టుబడిలో కేవలం 20% మాత్రమే ఉన్న ఈ ఎంఎస్ఎంఈ రంగము ఉద్యోగాల కల్పనలో 44% మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నది అని చెప్పి రాస్తామన్నమాట. అంటే మనం ఈ డేటానే కొంచెం అనలైటిక్గా ఎక్స్ప్రెస్ చేస్తాం. సో అందుకే మనం ఈ సోషియో ఎకనామిక్ సర్వేని కేవలం మనం ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్ కాకుండా డిస్క్రిప్టివ్కు కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. రేపొద్దున మనకు ఇవే స్టేట్మెంట్ల రూపంలో వస్తాయి. సో తక్కువ పెట్టుబడితో ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న రంగం ఏది, ఎంఎస్ఎంఈనా లేకపోతే లార్జ్ ఎంటర్ప్రైజా మెగా ఎంటర్ప్రైజా అంటాడు. సో ఆ విధంగా విశ్లేషణ చేసుకుంటూ వెళ్ళండి. మీకు లేచే విశ్లేషణ చేసే టైం లేదు కాబట్టి మీకు అమిగోస్ 21st Century IAS ఇది అందిస్తుంది. సో మేము కోరుతుందల్లా ఒకటే, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు నచ్చితే నచ్చింది అని చెప్పండి, నచ్చకపోతే మీరు తప్పుడు పదాలు లేకుండా ఎందుకు నచ్చలేదో చెప్పండి. ఆ విధంగా లైక్ మార్పు చేర్పులు చేసుకొని నెక్స్ట్ సెషన్లో మీకు కావాల్సినట్టుగా అందిస్తాము, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్, సో ఈ విధంగా మనకు ఇవి ఉన్నాయి. మరి మెగా ఎంటర్ప్రైజ్ చూడండి, చాలా ఎక్కువ మందికి ఉద్యోగాలను కల్పిస్తుంది. కేవలం ఒక్క శాతం ఆమోదం పొంది 59.3% పెట్టుబడులతో 41% సుమారుగా ఉద్యోగాలు కల్పిస్తున్నది మెగా ఎంటర్ప్రైజెస్ సంస్థలు అని చెప్పి మనం రాసుకోవచ్చు, రైట్? అండ్ నెక్స్ట్ జిల్లాల వారీగా పనితీరు కూడా చూద్దాం. వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు అనుమతులు పొందిన తొలి మూడు జిల్లాలు మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి. నేరుగా అడగదగ్గ క్వశ్చన్ చూడండి ఇది మనకు ఈసారి గ్రూప్ టూలో ఏమని, వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు అనుమతులు పొందిన జిల్లాలో అగ్రస్థానంలో ఏదున్నది? సాధారణంగా చాలామంది హైదరాబాద్కు వెళ్తారు, ఓకే కాదు, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి. అదేంటి హైదరాబాద్కు రావాలంటే ఈ మూడు జిల్లాలు హైదరాబాద్తో సరిహద్దును కలిగి ఉన్నాయి. నిజం చెప్పాలంటే హైటెక్ సిటీ అనగానే మనకు హైదరాబాద్ అనుకుంటాం, రంగారెడ్డి జిల్లా కిందికి వస్తుంది. అదేవిధంగా మనకు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో రీసెంట్గా ఐటీ సెక్టర్ ఓపెన్ చేస్తారు, కండ్లకోయ అనే ప్రాంతంలో. గేట్వే ఆఫ్ ఐటీ ఇన్ తెలంగాణ అంటున్నారు ఆ ప్రాంతాన్ని. తెలంగాణ ఐటీ పరిశ్రమకు సింహద్వారం అని చెప్తా ఉన్నారు. అందులో ఈ మేడ్చల్, మల్కాజ్గిరి మనకు అందులో ఉంది, కండ్లకోయ అనే ప్రాంతం. సో అండ్ సంగారెడ్డి అంటే మనకి బీహెచ్ఈఎల్ ప్రాంతం నుంచి అంతా, పటాన్చెరు ప్రాంతం అంతా ఇండస్ట్రీస్ ఉన్నాయి, అవన్నీ సంగారెడ్డి జిల్లా కిందిలోకి వస్తాయి. సో కాబట్టి హైదరాబాద్ నానుకొని ఉన్నాయి, హైదరాబాద్ ఇక్కడి నుంచి బస్సులు వెళ్తాయి, మెట్రో రైళ్ళు వెళ్తుంటాయి, బట్ అల్టిమేట్గా అవి వేరే వేరే జిల్లాల పరిధిలోకి వస్తాయి కాబట్టి మనకు ఆన్సర్స్ అవి అవుతాయి అన్నమాట. మేడ్చల, మల్కాజ్గిరి జిల్లా పెట్టుబడులను వ్యాపార అనుమతులు పొందిన వాటిల్లో అగ్రస్థానంలో ఉంది. మేడ్చల్, మల్కాజ్గిరిలో అనుమతుల శాతం 21.2%, మొత్తం 100 పరిశ్రమలకు అనుమతిస్తే సుమారు 21 పరిశ్రమలు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో.
సంగారెడ్డికి 8.01, రంగారెడ్డికి 7.5. మరి ఇవి అనుమతులు పొందాయి. పెట్టుబడులు ఎక్కువగా వచ్చిన మూడు జిల్లాలంటే రంగారెడ్డి, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం. సో ఆశ్చర్యకరంగా నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం ఉన్నది. ఇప్పుడు ఎగ్జామినేషన్లో మనకు మెయిన్స్లో గ్రూప్ వన్లో ఇట్లా అడిగారనుకోండి, ద్వితీయ స్థాయి పట్టణాలను కూడా డెవలప్ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం పదే పదే చెప్తుంది. సాక్ష్యాలు ఏమున్నాయంటే ఇక్కడ చెప్పుకోవచ్చు. సో అత్యధిక పెట్టుబడులు సాధించిన జిల్లాలో అగ్రస్థానంలో హైదరాబాద్కు ఆనుకొని హైదరాబాద్ సరిహద్దు కలిగి ఉంటూ హైటెక్ సిటీ కలిగిన రంగారెడ్డి మాత్రమే కాకుండా రెండో మూడవ స్థానంలో మనకు నల్గొండ, భద్రాద్రి, కొత్తగూడెం, ఇవి హైదరాబాద్ సరిహద్దు ఏం లేవు అయినా కూడా సాధించినాయి. సో ఆ విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు, రైట్? మరి రంగారెడ్డి వాటా 32.15% అయితే నల్గొండ వాటా 11.17%, భద్రాద్రి కొత్తగూడెం 9.05% ఉన్నది. సో ఇక్కడ మనకు ఇంకొక గ్రాఫ్ ఉన్నది, ఏ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అప్రూవ్డ్ త్రూ టీఎస్ఐ పాస్ అక్రాస్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్, తెలంగాణ జిల్లాల వారీగా అప్రూవేషన్. సో 58 నుంచి 381 యూనిట్స్ ఇక్కడ మనకు కనబడుతున్న లైట్ పింక్లో ఉన్నాయి. సూర్యాపేట, జయశంకర్, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, కుమరం భీమ్ ఉన్నాయి. ఈ బెల్ట్ అంతా దక్షిణ తెలంగాణ, మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, నాగరం, అన్ని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినవి. అన్ని మహబూబ్నగర్ జిల్లాలో ఉండేవి అంటే టోటల్గా దక్షిణ ప్రాంతంలో తెలంగాణలో దక్షిణాన ఉన్న మహబూబ్నగర్ జిల్లా మొత్తము మనకు, రైట్, 58 to 381 బెల్ట్లో ఉన్నాయి. నెక్స్ట్ తూర్పు వైపున చూసుకుంటే సూర్యాపేట, అంటే ఇక్కడ ఆంధ్ర ప్రాంతం లైక్ విజయవాడ అక్కడతో సరిహద్దు ఉంటుంది. అండ్ దెన్ జయశంకర్, ములుగు, కుమరం మీద పూర్తి స్థాయిలో నార్త్, ఇది నార్త్ ఈస్ట్, అట్లా గుర్తుపెట్టుకోండి. 382 to 1043, సో మనకు కొంచెం పింకిష్లో ఉంటుంది. సో మధ్యలో ఉన్న జిల్లాలు ఎక్కువ ఈ బెల్ట్లోనే ఉన్నాయి. నెక్స్ట్ మనకు కొంచెం డార్క్ ఇష్యూ ఉన్నది 1044, ఓకే, 1044 అనమాట మనకి. సో కరీంనగర్ కనపడతా ఉన్నది. నెక్స్ట్ 177 to 4688 ఈ బెల్ట్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మనకి సంగారెడ్డి, ఈ బెల్ట్ ఉన్నది. సో ఈ విధంగా మనకు నంబర్ ఆఫ్ యూనిట్స్, సో ఎక్కువ యూనిట్లు ఎందులో కంటే ఈ మూడు జిల్లాలో 177 to 4688. సో అక్కడ మనకు రాజధాని ఉండడం, మెట్రో రైలు ఉండడము, మౌలిక వస్తువులు బాగున్నాయి కాబట్టి అక్కడే ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. సో అది కూడా ఒక పాయింట్ రాయొచ్చు, ఎందుకు ఈ జిల్లాలోనే ఎక్కువ ఉన్నాయంటే మౌలిక వసతులు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి కాబట్టి, రైట్? సో మరి అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ క్రోర్స్ బై ఫర్మ్స్ అప్రూవ్ త్రూ టీఎస్ఐ పాస్ నుంచి అనుమతులు పొందినవి చూస్తే మనకు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు అనుమతులు 52.62 crore వచ్చేసి మనకు లైట్ పింకిష్ ఆయా జిల్లాలు. సేమ్ ఇక్కడ మహబూబ్నగర్ మాత్రం మనకు 5000 to 15000 crore బెల్ట్లోకి వెళ్ళిపోయింది. సో అల్టిమేట్గా 30000 to 81000 crore వచ్చేసి మనకు మళ్ళీ ఈ మూడు జిల్లాలే ఉన్నాయి. సో 15000 to 30000 బెల్ట్లో సంగారెడ్డి ఉన్నది. సో ఈ విధంగా మనకు భద్రాద్రి కొత్తగూడెం కూడా వచ్చింది చూడండి, నల్గొండ కూడా వచ్చింది చూడండి. సెకండ్ ప్లేస్లో ఉన్నది ఫస్ట్ రంగారెడ్డి, సెకండ్ భద్రాద్రి కొత్తగూడెం, సెకండ్ నల్గొండ, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం. ఆ విధంగా ఇవి ఉన్నాయన్నమాట. అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేటెడ్ బై ఫర్మ్స్ అప్రూవ్డ్ త్రూ ఎంప్లాయ్మెంట్ ఎంత జనరేట్ చేసినాయి, మొత్తం అన్ని జిల్లాల్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయిపోయింది. సో 623 to 15000 మందికి మనకు ఇటు బెల్ట్ బెల్ట్ మొత్తం ఇటు మొత్తము అంతమందికి ఎక్కువ 2 lakh to 9 lakh 78000, సుమారుగా 10 lakh వరకు మళ్ళీ ఈ ప్రాంతాలే ఉన్నాయి. సో ఈ ప్రాంత పారిశ్రామికీకరణ ఎక్కువ ఈ ప్రాంతంలో ఉంటుందో, ఉద్యోగాల కల్పన ఎక్కువ ఆ ప్రాంతంలోనే ఉంటుంది, రైట్? సో ఇది మనకు ఇండస్ట్రీకి సంబంధించిన పార్ట్ 2. సో మరొక నెక్స్ట్ సెషన్లో పార్ట్ 3 అనేది చూద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.